हाई फ्रेंड्स, वेलकम टू द चैनल कैश ट्रेडर्स। मनम ई वीडियो लो स्टॉक मार्केट लो एक्कड़ दाका पयनिंचे अवकाशालु उन्नाई, करेक्शन वच्चे चांस उंदा लेदा, सो मार्केट यॉक गमनम एंटी, सो निफ्टी बैंक निफ्टी मूवमेंट्स गुरिंची चार्ट्स द्वारा अर्थम चेसुकुने प्रयत्नं चेद्दाम। अलागे WPI इंडेक्स अंटे होलसेल प्राइस इंडेक्स संबंधिंचिन अपडेट उंदी, दानि गुरिंचि ओकसारि चूद्दाम। अलागे ఎలాంటి స్టాక్ ని ఎక్కడ బై చేయొచ్చు, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా సో WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సో అది నవంబర్లో పెరగడం అనేది జరిగింది కంపేర్ విత్ సెప్టెంబర్. సో మనకు ఉన్న జనరల్ న్యూస్ అప్డేట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని నిఫ్టీలో గమనం అంచనా వేయాలి అంటే కనుక సో అలా జడ్జ్ చేయడం అనేది కష్టమైన విషయం. అందువల్ల ఇది జనరల్ న్యూస్ అప్డేట్ లాగే మనం కన్సిడర్ చేయాలి, ట్రీట్ చేయాలి. ఎలాంటికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే, సో వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి మనకి వచ్చిన న్యూస్ అప్డేటు. ఇంట్రాడేలో ఎల్ఎన్టీ అనేది పెరగడం అనేది జరిగింది. అలాగే ఎల్ఎన్టీ యొక్క టార్గెట్ ప్రైస్ని ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు సో 1254గా వాళ్ళు టార్గెట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి స్టాక్స్ కానీ పెరుగుతూ ఉన్నప్పుడు సో అప్పర్ సైడ్ టార్గెట్స్ ఇవ్వడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. రేటింగ్ ఏజెన్సీస్ కానీ లేకపోతే బ్రోకింగ్ కంపెనీస్ కానీ వీళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే మన వ్యూ అనేది మనకు ఉండాలి అని చెప్పి చెప్తాను. సో అయితే ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ అయితే కనుక 1254. ఒక స్టూడెంట్స్ ఒకసారి మనకి ఎల్ఎన్టీ గురించి చూద్దాం. సో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటంటే కంపెనీ యొక్క యాక్చువల్ వాల్యూ. సో యాక్చువల్ వాల్యూతో కంపేర్ చేస్తే మన కరెంట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే రిటర్న్స్ వర్సెస్ ఎఫ్డీ, ఎఫ్డీతో కంపేర్ చేస్తే సో మంచి రిటర్న్సే ఇస్తుంది. అలాగే మనకి డివిడెంట్ అంటే గుడ్ డివిడెంట్ ఇస్తున్న స్టాక్ అన్నమాట మనకి. దాంతోపాటు ఇక్కడ చూస్తే కనుక నాట్ ఏ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్, స్టాక్ ఈజ్ ఇన్ ఓవర్బాట్ జోన్. సో అంటే ఓవర్బాట్ జోన్లో ఉంది అని చెప్పేసి ఈ సైట్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఒకసారి మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే కనుక సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0% ఉన్న స్టాకు, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ అరౌండ్ 17%, అలాగే సో డిఐఎస్ ఏంటంటే అరౌండ్ 19%, సో ఎఫ్ఐఎస్ 18%, వాళ్ళతో పాటు రీటైల్ పీపుల్ అలాగే అదర్స్ కలిపి 46.67%. అంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 అని చెప్పచ్చు. అయినా కూడా ఏంటంటే స్టాక్ అనేది మంచిదే, సో లోయర్ లెవెల్స్లో మనం కొనుక్కోవచ్చు. సో ఇంతవరకు ఎల్ఎన్టీలో అసలు హోల్డింగ్ లేదు అనే వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు అనేది సో నా వ్యూ చెప్తాను. సో సిఎంపి వచ్చేసరికి సో 1249, అయితే ఇప్పుడున్న ప్రైస్కి లెవెల్స్ ఏంటంటే సో 1092 అలాగే 1149 అనమాట. ఈ రేంజ్కి వస్తే కనుక లక్రేటివ్ అని చెప్పి చెప్తాను. ఈ రేంజ్కి వస్తుందా అని అంటే కరెక్షన్స్ వస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి, అయితే ఈ రేంజ్కి రాకుండా కూడా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రేంజ్ అయితే కనుక డెఫినెట్గా నేను కూడా కొంత క్వాంటిటీని, నా ఇన్వెస్ట్మెంట్లో కొంత క్వాంటిటీని ఎల్ఎన్టీకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఎల్ఎన్టీకి సంబంధించిన చార్ట్ అప్డేటు, అలాగే న్యూస్ అప్డేటు, అలాగే దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన సింపుల్ డీటెయిల్స్ అనమాట. చూడండి ఒకసారి నిఫ్టీ చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక సో కరెంట్ మనకి 13,558లో ఉంది. అయితే ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ చూస్తే కనుక ఫిల్ అవ్వట్లేదు, ఆర్డర్స్ అనేవి ఫిల్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి హ్యూజ్ బయింగ్ అయితే వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సో అయితే నిఫ్టీ చార్ట్ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో మనకి క్లియర్ వ్యూ అనేది ఇండికేషన్ ఉంది. అయితే ఇమీడియట్గా కరెక్షన్ వస్తుంది అని మనం జడ్జ్ చేయలేం, కానీ ఇక్కడ నుంచి సో త్వర త్వరగా పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మచ్ బయింగ్, అంటే ఎక్కువ బయింగ్కి ఇంట్రెస్ట్ అయితే కనుక చూపించట్లేదు అనేది ఈ క్యాండిల్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడున్న చార్ట్కి నా పర్సనల్ వ్యూ అనమాట. సో అయితే మనం మార్కెట్లో కరెక్షన్ వస్తే కనుక నిఫ్టీ కనుక 15% అరౌండ్ పైగా కరెక్ట్ అయితే కనుక మంచి లక్రేటివ్ ఆపర్చునిటీస్ దొరికే అవకాశాలు ఉన్నాయి. స్టాక్స్లో కూడా మనకి చీప్గా ఏవైతే దొరుకుతున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి పిక్ చేసుకోవచ్చు అనమాట. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళని వెయిట్ చేయమని చెప్పి చెప్తాను. ఎందుకనంటే మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు మాత్రమే మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. లేదు సిఎంపీలో కొనుక్కుంటాము ఇంకా పైకి వెళ్ళిపోతుంది, ఆకుండా పైకి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. సో కొనుక్కునే వాళ్ళు సో కొనాలి అనిపిస్తే కనుక కొనుక్కోవడంలో తప్పలేదన్నమాట. నేనైతే కనుక కనీసం 15% కరెక్షన్, టాప్ నుంచి 15% కరెక్షన్ కోసం వెయిట్ చేస్తాను. చూడండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ యొక్క మంత్లీ చార్ట్ ఇది. ఒకవేళ షార్ట్ సెల్ చేయాలి అని అంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఏరియా అనమాట 31,980 స్పాటు, అలాగే
32,689 స్పాట్ వాల్యూస్ ఈ ఏరియాలో మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి టెంపరీ ఫాల్ డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందువల్ల ఒకవేళ షార్ట్ సెల్ చేయాలి అంటే కనుక నేనైతే కనుక 31,980, 32,689 ఈ లెవెల్ని సో వాడుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ ఏరియాకి వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్పి చెప్తాను. ఈ ఏరియాలో మనకి షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మనం రన్నింగ్ క్యాండిల్స్ చూసి వ్యాలిడేషన్ చూసి మనం ఈ బ్యాంకర్స్ సెల్ చేసే ఏరియాలో మనం షార్ట్ ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఓవరాల్గా అయితే కనుక బ్యాంక్ నిఫ్టీ 1500 to 2000 పాయింట్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి ఈరోజు వీడియో. మనకి టెలిగ్రామ్ లింక్ ఉంది, ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. అట్లాగే ఇక్కడ ఏంజెల్ లింక్ ఉంది, అలాగే జరోదా లింక్ ఉంది, అబ్స్టాక్స్ లింక్ ఉంది, ఎల్ఐసి బ్లూ ఉంది. సో మీరు ఏ డీమ్యాట్ లింక్ ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసి మీ ఐడి నీ నెంబర్కి పంపిస్తే కనుక మార్కెట్ కరెక్షన్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్న టైంలో స్టాక్స్ మనకి ఏ లెవెల్లో బై చేయొచ్చు ఆ వ్యూస్ నా పర్సనల్ వ్యూస్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. మార్కెట్ ర్యాలీ ఉంది కాబట్టి అప్డేట్స్ అనేవి నేను ఇవ్వడం అనేది లేదు. సో అంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు బాధపడతాం అనమాట. అందులో డిప్స్లో కొనుక్కోవడం, కరెక్షన్లో కొనుక్కోవడం అనేది నా హాబీ. అందువల్ల ఏంటంటే మనకు అప్డేట్స్ అనేది మీకు రెగ్యులర్గా రావడం అనేది లేదనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్, గుడ్ డే.